ఆరు సూత్రాల పథకాన్ని ఉల్లంఘించడం వల్ల తెలంగాణ ప్రాంతంలోకి ఎంతమంది దాదాపు తెలంగాణ ఇతర ఉద్యోగులు వచ్చారు? ఆన్సర్ ఏ 60,000 మంది. నెక్స్ట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ పుస్తకాలు క్రింది ఎవరి ఆధ్వర్యంలో ప్రచురించబడ్డాయి? ఆన్సర్ సి ప్రొఫెసర్ హరినాథ్. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ గర్జన పేరుతో ఎప్పుడు సర్వం నిర్వహించారు? ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ గర్జన పేరుతో ఎప్పుడు సభను నిర్వహించారు? ఆన్సర్ బి 2009 జనవరి 5వ తారీఖు. నెక్స్ట్ తెలంగాణలో ఏ సంవత్సరంలో అతిపెద్ద కరువు ఏర్పడింది? ఆన్సర్ బి 1997వ సంవత్సరంలో తెలంగాణలో బాగా కరువు కాటకాలని సంభవించడం జరిగింది. నెక్స్ట్ దగాపట్ట తెలంగాణ పుస్తకాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ సి వివేకవర్ధిని కాలేజ్. నెక్స్ట్ 8వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది? ఆన్సర్ ఏ 1992 నుంచి 1997 వరకు. నెక్స్ట్ మా తెలంగాణ పత్రికను ఎవరు వెలువరించారు? ఆన్సర్ డి నాట్యకళ ప్రభాకర్. నెక్స్ట్ 1998లో అక్టోబర్లో విద్యార్థుల నాయకత్వంలో ఏర్పడిన సంస్థ ఏది? ఆన్సర్ సి తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ టిఎస్పి. నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పడిన రోజు ఏది? ఆన్సర్ ఏ 2010 ఫిబ్రవరి 3వ తారీఖు. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజలలో రగల్చడానికి శాంతి సాంస్కృతిక యాత్రను నిర్వహించిన వారెవరు? ఆన్సర్ డి గద్దర్. నెక్స్ట్ కింది వాటిలో తెలంగాణ ఉద్యమంలో అతి ప్రధాన పాత్ర పోషించినది ఏది? ఆన్సర్ డి సాంస్కృతిక రంగం. నెక్స్ట్ తెలంగాణ బిల్లు లోక్సభ ఆమోదం పొందిన రోజు ఏది? 2014 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన తెలంగాణ బిల్లు లోక్సభ ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్ 6వ జోన్కు చెందింది కాదని, అది ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది? ఆన్సర్ ఏ 2008వ సంవత్సరంలో. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎవరి నాయకత్వంలో నడిచింది? ఆన్సర్ సి కమ్యూనిస్ట్ పార్టీ. నెక్స్ట్ ప్రస్తుత బీడు భూములు అంటే ఏమిటి? ఆన్సర్ ఏ ఈ సంవత్సరంలో సాగు చేయని భూమి. నెక్స్ట్ కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం? ఆన్సర్ బి జన్నారం. నెక్స్ట్ లలిత్ భార్గవ్ కమిటీ దేనిపై సమీక్షించింది? ఆన్సర్ డి ఆదాయ మరియు వ్యయాలపై. నెక్స్ట్ ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్ట్ వలన ఎక్కువగా నష్టపోయే గిరిజన తెగ ఏది? ఆన్సర్ సి గుత్తికోలు. నెక్స్ట్ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏ సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు? ఆన్సర్ డి 1992 సంవత్సరంలో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనివారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.